జనవరి 4వ తేదీకి ఒక్క రోజులోనే భారతదేశంలో 58,000 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ మెడికల్ సెల్ అధ్యక్షులు డాక్టర్ సురేష్ స్వామియాజల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విధిస్తే అనేక మంది ప్రజలు రోడ్డుపాలు అవుతారని, అలా జరగకుండా ఉండాలంటే ముందస్తు చర్యలుగా లాక్అవుట్ విధించాలని కోరారు. మన రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో గడిపి బయటికి పంపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్అవుట్తో పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత ముమ్మరం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సామాజిక దూరం, మాస్క్, శానిటేషన్ చేసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు ప్రయాణం చేయడం, వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉందని డాక్టర్ సురేష్ స్వామియాజల అన్నారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ మెడికల్ సెల్ అధ్యక్షుడిని, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మడానికి ముఖ్య కారణం మన దేశంలో ఇప్పుడు పెరుగుతున్న ఒమైక్రాన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ వేరియంట్వి, దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి. ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే దగ్గర దగ్గర మన భారతదేశం అంతా కలిపి 58,000 న్యూ కేసెస్ వచ్చాయి. అంటే మండేతో కంపేర్ చేస్తే 56% హైక్ ఉన్నది. కోవిడ్ అనే ఈ పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇంత హైక్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. వన్ డే సింగిల్ డే హైక్ అనేది నెంబర్స్లో కాదు, పర్సంటేజ్లోని. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఢిల్లీలోని వాటిలోని 6% దాకా పాజిటివిటీ రేట్ అనేది చూస్తున్నారు. ఇది చాలా హై పాజిటివిటీ రేట్. నిన్న ఒక్కరోజులోనే వెస్ట్ బెంగాల్లోని 10,000 కేసెస్, మహారాష్ట్రలో 18,000 కేసెస్, ఢిల్లీలోని 5,000 కేసెస్, మన పక్కనే ఉండే తమిళనాడులోని దగ్గర దగ్గర 3,000 కేసెస్ వచ్చాయి. ఇదే పరిస్థితి ఇలా కంటిన్యూ అయితే ఆల్రెడీ ఢిల్లీలోని వాటిలోని వీకెండ్ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇంకొన్ని రోజులు చూసిన తర్వాత కంప్లీట్ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేస్తారు. లక్కీగా మన ఆంధ్రప్రదేశ్లోని ఇంత సివియర్ లెవెల్గా లేదు. ఓన్లీ 338 కేసెస్ వచ్చాయి నిన్న. మన పాజిటివిటీ రేట్ కూడా 1% కంటే తక్కువ ఉంది. దీన్ని ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. అలా చేసుకోవాలి అని అంటే లాక్అవుట్ అనేది మనం అనౌన్స్ చేస్తే మన స్టేట్ గవర్నమెంట్ అనేది, మన స్టేట్ ప్రజలందరికీ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ కనుక అనౌన్స్ చేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడూ లేదు. వాళ్ళు శుభ్రంగా ఫేస్బుక్లో, ట్విట్టర్లోని ఫోటోలు పెట్టుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేస్తారు. కానీ డైలీ వేజెస్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరూ పూర్తిగా చితికిపోతారు. ఆత్మహత్య తప్ప మరొక గత్యంతరం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే మెల్లిగా ట్రాక్లోకి వస్తున్నారు అని అనుకునే టైంలోని లాక్డౌన్ కనుక అనౌన్స్ అయితే చాలా మేజర్గా ఎకనామికల్గా వీళ్ళందరూ చనిపోయే పరిస్థితి ఉంటుంది. కోవిడ్ అనేది వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందో లేదో తర్వాత విషయం. ఫైనాన్షియల్ అనేది మాత్రం చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే లాక్డౌన్ చెయ్యకుండా ముందుగానే, ఇప్పుడు ఇంకా కేసెస్ తక్కువ ఉన్నప్పుడే లాక్అవుట్ అనేది అనౌన్స్ చేసి స్టేట్లోకి వచ్చే ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అది త్రూ బస్ కానివ్వండి, ట్రైన్ కానీ, ఫ్లైట్, ఏ ట్రాన్స్పోర్ట్ మీడియంలో వచ్చినా సరే, ఎంట్రీ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ 7 డేస్ ఉంచవలసిందిగా మెడికల్ సెల్ తరఫున, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భయపడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ప్రజలు భయభ్రాంతుల గురించి భయపడిపోయి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా అన్నెసెసరీగా ఇబ్బంది పడి జబర్దస్తిగా వాళ్ళు హాస్పిటల్స్ బ్లాక్ చేస్తారు చాలామంది భయపడడం వల్ల. అంత డేంజరస్గా అయితే లేదు, కానీ స్ప్రెడ్ ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పటిదాకా ఉండే ఈ ఆల్ఫా డెల్టా వేరియంట్స్ కంటే ఇది ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారిని, అలాగే మన స్టేట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా ఒకసారి ఆలోచించి స్టేట్కి లాక్అవుట్ అనేది అనౌన్స్ చేయవలసిందిగా పార్టీ తరపు నుంచి మేము కోరుతున్నాం.